కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు రైతులకి ఊరట కలిగించడం లేదు. ప్రధాన పంటల మద్దతు ధరల పెంపుపై అంతా అసంతృప్తే వ్యక్తమవుతోంది. వరికి పెంచిన 80 రూపాయలు ఏ మూలకి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. సాగు ఖర్చులకి ధరల పెంపునకి మధ్య పొంతన ఏదని నిలదీస్తున్నారు. ఏటికేడు ఎరువులు, పురుగుమందులు, కూలీల ధరలు 30% పెరుగుతుంటే మద్దతు ధరలు 10% కూడా పెంచకపోతే సాగు ఎలా చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ధరలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని వ్యవసాయ రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ సీఏసీపీ సిఫార్సుల మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన పంటల మద్దతు ధరలు పెంచింది. ఆయా పంటలను బట్టి క్వింటాకి కనిష్టంగా 60 రూపాయలు, గరిష్టంగా 400 రూపాయలు పెంచింది. అయితే మొక్కుబడిగా పెంచిన ధరలు అన్నదాతలకి ఊరట కలిగించడం లేదు. సాగు సంక్షోభం నేపథ్యంలో ఆశాజనకంగా ధరలు పెంచుతారని భావించిన రైతులు నిరుత్సాహం చెందుతున్నారు. 90 రూపాయలు వస్తే రైతులకు వరిగేది ఏమీ లేదు. మిగతా ఒక 400-500 రూపాయలు పెంచితే రైతులు చాలా సంతోషపడతారు. కూలీ రేటు పెరిగింది, కూలీ అమ్మాలి కానీ యూరియా మళ్ళీ మరియు ట్రాక్టర్ రేటు, పిండి అన్ని రకాలుగా రేటు పెరుగుతూ ఉంటే రైతులు చాలా గోస అవుతున్నారు. ఒక 500 రూపాయలు పెంచితే 590 పెంచితే ఒక 21 పెంచితే రైతులు చాలా సంతోషంగా ప్రభుత్వానికి గౌరవపడి ఉంటారని చెప్పి మనవి చేస్తున్నాం. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు 80 రూపాయలు పెంచితే మాకు ఏమవుతుంది? మాకు కనీసం ఒక 2000 పెంచితే ఏమైనా కొద్దిగా గిట్టుపాటు అయితే ఉంది అని, లేకపోతే ఏమి కాదండి. ఇంత ఇట్లా 80 రూపాయలు పెంచితే ఏమి కాదు. ఒక కూలి మనిషిని చేయాలంటే 500-600 రూపాయలు అడుగుతుంది. పూటకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. పెంచిన ధరలు చూస్తే వరికి క్వింటాకి 80 రూపాయలు పెంచింది. ప్రస్తుత ధరలతో సాధారణ రకం 1470, ఏ గ్రేడ్ రకం 1550 పలకనుంది. ప్రధాన పంట అయిన పత్తికి 160 రూపాయలు పెంచింది. అంటే తెల్ల బంగారాన్ని ఈసారి 4320 రూపాయలకి ఖరీదు చేస్తారు. నూనె గింజల పంటల్లో ముఖ్యమైన వేరుశనగకి 330 రూపాయలు పెంచింది. కాస్తో కూస్తో పెరిగినవి మాత్రం అపరాలే. పెసరకి 350 మాత్రమే పెంచిన కేంద్రం కంది మినుములకి 400 చొప్పున అధికం చేసింది. మద్దతు ధరలని కంటితుడుపుగా పెంచారని రైతులు ఆరోపిస్తున్నారు. సాగు ఖర్చుల పెరుగుదలకి అనుగుణంగా మద్దతు ధరలు పెంపలేదని, ఇలా అయితే కాడి ఎలా పట్టాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో వరి రేటు 1510 రూపాయలు ఉంటే ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 80 రూపాయలు పెంచినా కూడా రైతుకు వరిగేది ఏం లేదు. పిండి రేట్లు పెరిగినాయి, యూరియా రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఏ వస్తువు అయినా సరే రైతు మీద భారం పడే తప్ప 80 రూపాయలు పెంచిన వల్ల రైతుకు ఉపయోగపడేది ఏం లేదు. రైతు అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నా కూడా నష్టాల పాలు తప్ప లాభం వరిగేది 80 రూపాయలు కాకుండా ఇంకో 200-300 పెంచినా కూడా రైతుకు నష్టం ఏమి లేదు. అదే విధంగా 2000 క్వింటాల్ అయినా కూడా రైతు కొంచెం ఏదో అప్పు సపోజ్ చేసి ఇది చేసుకుంటాడు. ఇవాళ కూలీలకు వాళ్ళకు ఇచ్చే డబ్బులను లెక్క చూసుకుంటే రైతుకు 2000 రూపాయల క్వింటాలకు మద్దతు ధర ఉంటేనే రైతుకు కొద్ది గొప్ప మిగులుబాటు అవుతుంది. రైతు పండించి మిల్లర్స్ కేసి మిల్లర్స్ ఏసీ కార్లలో పెద్ద పెద్ద బిల్డింగ్లలో తిరుగుతుంటే రైతు మాత్రం ఎప్పుడున్న సైకిల్ నడిచి తిరగాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు 2200-2000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే రైతుకు ఏమన్నా కొద్ది గొప్ప 3 పూటలు అన్నం తినగలుగుతాడు. సుమారు 3000 రూపాయలు కనుక కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి ప్రకటిస్తేనే రైతు ఏమైనా గిట్టుబాటు అవుతుంది. ఏదో తూతు మొత్తంగా కంటితుడు చెయ్యగా ఏదో బిచ్చేసినట్టుగా మా రైతులు ఎవరైనా కళ్ళ మీద బిచ్చడానికి వస్తే పుట్టిన కొంచెం గింజలు ఇస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం మాకు బిచ్చేసినానికి అధ్వానంగా ఒక క్వింటా వరికి వడ్లకు 80-85 రూపాయలు పెరిగిందంటే అది ఎంత రైతులకు ఎంత అవమానకరం అంటే చాలా అవమానకరమైన విషయం. సేద్యానికి అయ్యే ఖర్చులో సగానికి పైగా వ్యయం ఎరువులు, పురుగుల మందులు, కూలీలకే అవుతోంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ ద్వారా ఎరువుల ధరలు 100 నుంచి 250 వరకు పెరగనున్నాయి. వీటికి తోడు పురుగుల మందులు, కూలీల ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఇదే స్థాయిలో మద్దతు ధరలు మాత్రం పెరగకపోవడం రైతులని తీవ్రంగా కలచివేస్తోంది. 150 రూపాయలు పెరిగే విధంగా ఉన్నది. జీఎస్టీ బిల్లను పెంచే విధానం ముందొస్తున్నది. అక్కడేమో 100 నుంచి 150 రూపాయలు పెంచి ఈరోజు 80 రూపాయలు మేము రైతులకు మద్దతు ధర ప్రకటిస్తున్నాం అంటే ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది రైతులకు? కాబట్టి క్వింటల్కి వచ్చేసి 2000 రూపాయలు ప్రకటిస్తే ఇప్పుడు సాధారణ రైతు ఒక ట్రాక్టర్ తోటి దున్నాలంటే ఎకరాకు వచ్చేసి 4000-5000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 3000కు పైనే పెంచాలి, అయితేనే రైతు గిట్టుబాటు అయితే. యంత్రాల ద్వారా కూడా వ్యవసాయాన్ని చేద్దాం అనుకున్నా గానీ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగి కాలిన ట్రాక్టర్ వాళ్ళు కానీ వ్యవసాయానికి కూలీలు కానీ రేట్లు పెరిగినాయనే ఉద్దేశంతో ఇవాళ రావడానికి లేదు. క్వింటా వరి పండించడానికి 2100 దాటుతోంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా లెక్కించిన దాని ప్రకారమే 2000కు పైగా ఖర్చవుతోంది. ప్రస్తుతం పెంచిన ధర ప్రకారం క్వింటాకి రైతులు నష్టపోతోంది 600 పై మాటే.
ఇదే విషయం గత కొన్నేళ్లుగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సీఎస్సీపీకి విన్నవిస్తూ వస్తున్నాయి. అయినా పట్టించుకోలేదు. వరి, పత్తి, అపరాల సాగు వ్యయాలు భారీగా పెరిగిన తరుణంలో ప్రస్తుతం మద్దతు ధరలు ఖర్చులకి కూడా సరిపోవని కర్షకులు బోరుమంటున్నారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతో నాకిచ్చినట్టు ఉంది. రైతాంగానికి ఏదో కొద్ది గొప్ప రేట్లు పెంచి, ఏది వరి మీద 80 రూపాయలు, పత్తి మీద 200 రూపాయలు, కందుల మీద 400 రూపాయలు, వేరుశనగ మీద 200 రూపాయలు అని ఇట్లా పెంచి ఎరువుల మీద ఇబ్బడిపంబడిగా పెంచడం జరిగింది. విపరీతమైనటువంటి ఎరువుల ధరలు పెంచారు, క్రిమిసంహార మందుల ధరలు పెంచారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎకరం చేయాలంటే దాదాపు 18 నుంచి 20 వేల రూపాయలు పెట్టుబడి కావాలి. దిగుబడి మంచిగా దిగుబడి పంతే 24 నుంచి 25 వేల రూపాయలే వస్తుంది. అంటే ఆ రైతుకు మిగిలేదు ఎంత? 3000-4000 రూపాయల కంటే ఎక్కువ మిగిలవు. నిన్న మద్దతు ధర రైతుకు మద్దతు ధర ప్రకటించింది. అది ఏమాత్రము రైతుకు సరిపోను లేదు. గిట్టుబాటు ధర కావాలంటే, గిట్టుబాటు ధరలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసం వరికి 3000కు పైచీలకు మాత్రమే చేయాలి. ఒక రైతు వ్యవసాయం చేయాలంటే 3000 క్వింటాలకు 3000 రూపాయలు ప్రకటించాలి. అదేవిధంగా పత్తికి కూడా 6000 రూపాయలు ప్రకటించాలి. ఈరోజు కూలీ ధరలు, ఖర్చులు బాగా పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, కిరాయిలు పెరిగింది. అన్ని ప్రతి వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అదే మిర్చి కూడా 10000 రూపాయలు మిర్చికి పెంచాలి. పంట సాగు ఖర్చులకి అదనంగా 50% కలిపి చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ యూపీఏ జమాణాల్లోనే సూచించింది. అదనం దేవుడేరుగు. ఖర్చులు దక్కినా అదే 10000 అని రైతులు భావిస్తున్నా, ఆ వాస్తవ ఖర్చులు చెల్లించడానికి ప్రభుత్వాలకి చేతులు రావడం లేదు.